హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పృథ్వీ. మీరు చూసిన రేపే టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసరికి అయితే టెలిగ్రామ్ గురించి చెప్తాను. ఈ టెలిగ్రామ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా వాడాలి, ఇందులో ఉన్న స్పెషల్ ఫీచర్స్ ఏంటి అనేది ఈరోజు వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకోసం వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. గాయస్, నేనైతే టెలిగ్రామ్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీరైతే డైరెక్ట్ ప్లేస్టోర్కి అయితే రిడైరెక్ట్ అవుతారు. మన ప్లేస్టోర్లో నుండి అయితే దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని గురించి చూసుకున్నట్టయితే దీనికి 4.4 రేటింగ్ అయితే ఉంది. అలాగే మనకు 500 మిలియన్ డౌన్లోడ్స్ అయితే ఉన్నారు. దాదాపు 50 కోట్ల మంది అయితే దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నారు. నేను ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి మీరైతే ఇన్స్టాల్ చేసుకొని ఇన్స్టాల్ చేసిన వెంటనే మనకైతే మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇచ్చేసిన వెంటనే మీకైతే ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి మీ ఫస్ట్ నేమ్ అలాగే లాస్ట్ నేమ్ ఎంటర్ చేసి మీ ప్రొఫైల్ పిక్ అయితే సెలెక్ట్ చేసుకుని అయితే మీరైతే సైన్అప్ అయితే అవ్వచ్చు. నేను ఆల్రెడీ అయితే సైన్అప్ అయితే అయ్యాను. మీరు చూసుకుని నేను ఓపెన్ చేస్తున్నాను నా టెలిగ్రామ్ అకౌంట్. మీరు చూసుకున్నట్టయితే నా యొక్క ఎవరెవరైతే నా కాంటాక్ట్స్ అయితే ఉన్నారో ఇక్కడైతే మనైతే ఏదో సేమ్ వాట్సాప్ విధంగానైతే ఉంటుంది. ఇందులో చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అయితే చెప్తున్నా, అడ్వాంటేజెస్ ఏంటో చెప్తున్నా చూసుకోవచ్చు. సేమ్ మనం వాట్సాప్లో అయితే ఇందులో అయితే చాట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే నా గ్రూప్ అయితే ఓపెన్ చేస్తాను. ఏపీఆర్ టెక్నికల్ గ్రూప్ అయితే ఒకటైతే ఉంది. ఇందులోనైతే నేను ఏదైతే వీడియో చేస్తానో ఆ వీడియోకి సంబంధించిన మన ఆ లింక్స్ అయితే ఇందులోనైతే పోస్ట్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ అయితే ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే కిందనైతే జాయిన్ అయితే అవ్వచ్చు. ఇప్పుడు నేనైతే ఇందులోనైతే మెసేజ్ అయితే చేస్తాను. హాయ్ అయితే మెసేజ్ చేస్తాను. చేసిన వెంటనే మనకి ఇక్కడ హాయ్ అనేది సెండ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నాను. ఏమైనా మిస్టేక్ అయితే ఉంది, అందుకోసం దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఎడిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. పైన పెన్సిల్ సింబల్ అయితే ఉంటుంది, దాని మీద అయితే మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి హాయ్ అనేది మనం అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా హలోని అయితే చేంజ్ చేస్తాను, ఆటోమేటిక్గా ఆ ఎడిట్ అయితే అయిపోతుంది. ఈ ఫ్యూచర్ అనేది మనకైతే వాట్సాప్లో అయితే ఉండదు. ఇప్పుడు మన అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకవేళ నేను ఇక్కడ గుడ్ నైట్ అయితే ఎంటర్ చేస్తాను. గుడ్ నైట్ అనేది ఎంటర్ చేస్తున్నా. ఇది నాకు నైట్ 9:30కి అయితే ఆటోమేటిక్గా అయితే వెళ్ళిపోవాలి. అందుకోసం నేనైతే షెడ్యూల్ అయితే చేస్తాను. అందుకోసం నైట్ ఆటోమేటిక్గా నేను ఉన్నా లేకున్నా, అంటే నేను ఒకవేళ నేను నైట్ ఆన్లైన్లో ఉన్నా లేకున్నా ఈ గుడ్ నైట్ అనే మెసేజ్ అయితే వెళ్ళిపోవాలి. గ్రూప్లో అయితే పోస్ట్ అయితే అయిపోవాలి. అందుకోసం ఇక్కడ నేనైతే ఆ షెడ్యూల్ చేసుకోవడానికి అయితే సింపుల్ దీని మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ సెండ్ మీద ఆప్షన్ మీద లాంగ్ ప్రెస్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ షెడ్యూల్ మెసేజ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకైతే మనకి ఇక్కడ షెడ్యూల్ అనేది చేసుకోవచ్చు. నైట్ 10:00కి ఒకవేళ నైట్ 10:00కి నేను షెడ్యూల్ అయితే చేస్తాను. ఇలా నైట్ 10:00 అయితే నేనైతే షెడ్యూల్ అయితే చేసుకోవచ్చు. ఆ టైంకి ఆటోమేటిక్గా అయితే గుడ్ నైట్ అయితే వెళ్ళిపోతుంది. ఇలానైతే మనం అయితే షెడ్యూల్ అయితే చేసుకోవచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు గ్రూప్ తయారు చేయాలనుకుంటున్నారు కూడా పైన ఒక 3 లైన్స్ అయితే ఉంటాయి. ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసిన వెంటనే గ్రూప్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది, న్యూ గ్రూప్ అని. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనం అయితే గ్రూప్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అందులో ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ నేమ్ అయితే ఎవరెవరైతే ఎంటర్ ఇన్వాల్వ్ అంటే గ్రూప్లో యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళనైతే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనమైతే గ్రూప్లో అయితే వాళ్ళనైతే యాడ్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకైతే గ్రూప్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. మీ గ్రూప్ ఏదైతే మీ గ్రూప్కి నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ గ్రూప్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఇట్లా ఏపీఆర్ అయితే ఇస్తున్నా. మీ గ్రూప్ ఐకాన్ కూడా ఇచ్చుకోవచ్చు. సేమ్ మన వాట్సాప్లో ఎలానైతే డీప్ ఉంటుందో అలానే మనమైతే గ్రూప్ ఐకాన్ కూడా మన అట్లా ఇచ్చుకోవచ్చు. ఇచ్చేసిన వెంటనే మనకైతే ఇంకా టిక్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. టిక్ మీద క్లిక్ చేసిన వెంటనే గ్రూప్ అనేది క్రియేట్ అయిపోతుంది. మన వాట్సాప్లో చూసుకున్నట్టయితే మినిమం మనకైతే మ్యాక్సిమం వచ్చేసరికి అయితే 256 మెంబర్స్ అయితే మనైతే గ్రూప్ అయితే చేసుకోవచ్చు. కానీ మనకైతే టెలిగ్రామ్ అయితే దాదాపు 200,000 మందినైతే మనమైతే ఇందులోనైతే మన గ్రూప్లో అయితే జాయిన్ చేసుకోవచ్చు. సింపుల్ అనే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నా గ్రూప్ లింక్ అనేది మీరు అందులోనైతే జాయిన్ అవ్వచ్చు. ఇలానైతే మనకు నచ్చినట్టయితే మనమైతే ఈ గ్రూప్ని అయితే మనమైతే మెయింటైన్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ టెలిగ్రామ్లో మనకు వాట్సాప్లో లేని చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. మీరైతే ఇన్స్టాల్ చేసుకొని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎక్కువ శాతం ఈ టెలిగ్రామ్ని ఎందుకు వాడతారు అంటే మూవీస్ కోసం అయితే వాడతారు. ఈ టెలిగ్రామ్ని ఉపయోగించైతే అందులోనైతే గ్రూప్స్ అయితే ఉంటాయి. ఈ గ్రూప్స్లోనైతే జాయిన్ అయిపోతే మూవీకి సంబంధించిన కొన్ని గ్రూప్స్ అయితే ఉంటాయి. ఆ గ్రూప్లో జాయిన్ అయిపోతే మనం ఈజీగానైతే మనమైతే మూవీస్ అనేది ఆన్లైన్లో అయితే చూసుకోవచ్చు. ఆ మూవీస్కి సంబంధించిన గ్రూప్ లింక్ అయితే నా ఛానల్ గ్రూప్లనైతే నేనైతే అప్లోడ్ చేస్తాను. అక్కడైతే మీరైతే ఈజీగానైతే మీరైతే మూవీస్ ఛానల్కి సంబంధించిన గ్రూప్లకి అయితే జాయిన్ అయిపోవచ్చు. మీరు కూడా ఆన్లైన్లో అయితే మూవీస్ అనేది చూసుకోవచ్చు. అందుకోసం సింపుల్గా నా కింద డిస్క్రిప్షన్లో నా గ్రూప్స్కి సంబంధించిన లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. కామెంట్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు సింపుల్గా నా గ్రూప్లనైతే జాయిన్ అయిపోయి
మూవీస్కి సంబంధించిన గ్రూప్లను అయితే మీరు ఈజీగా అయితే జాయిన్ అయిపోవచ్చు. అక్కడ నుండి అయితే మీరైతే ఆన్లైన్లో అయితే మూవీస్ అనేది చూసుకోవచ్చు. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్డి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దిస్ ఇస్ పృథ్వీ సైనింగ్ ఆఫ్. జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.